సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి సార్ ఊర్కొం సార్ వెళ్తానా వేరే ఎవరితో అరేంజ్ చేయండి సార్ హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు ఆ మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు అర్థమైంది అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి నా జరిగేట్టుగా చూడాలి శోభనం జరిగింది అన్న దానికి సాక్ష్యాలు సంపాదించాలి సారో మాట చెప్పండి ఇలాంటి తలకు మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ తో ఎందుకు సార్ గేమ్స్ ఆడతారు ఇదివరకేమో మీరే ప్లాప్ చేయమన్నారు ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు అప్పుడు సీన్ వేరు ఇప్పుడు స్కీమ్ వేరు ఏం బాస్ దిమాగ్ ఇట్లా కరమైనా వారి స్టార్ బ్యాకర్ల బన్ను నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువరా వాడితే ఎందుకులే సార్ భోజనానికి శోభనానికి తేడా తెలీదు ఏం చేయాలి చెప్పండి మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే టర్న్ వెల్కమ్ వెల్కమ్ ఎంత చేట రూమ్ వేణుమో ఈరండి బాబు శుభం లోపలికి వస్తే చేట లోట ఏంటటి ఎంత చేట ఎంత డౌట్ రూమ్ కావాలి డబుల్ రూమ్ సింగిల్ రూమ్ ఇచ్చినా పడవాలేదు మీ ఇద్దరం డబుల్ చేసుకుంటాం ఓ ఎంత చేట తెలుగు కామెడీయో ఇదో యార్ని రూమ్ వేణుమా రాజా అయ్యో బాబోయ్ ఇంతసేపు ఇడు చేట చేట అన్నాడు మధ్యలో ఇవిడు వచ్చి రాజా అంటుంది ఈ చేతరాని ఎవరు వీడిదా నా పెండ్లం వాడు జ్ఞాన్ మలయాళి వీడిదా తమిళ పిల్ల ఓ ఎంత మిక్స్డ్ కామెడీయో ఎంత చేట కరెక్ట్ కరెక్ట్ ఎంత కరెక్ట్ నీ చుమ్మా ఆ ఇప్పుడు సొల్లుగా యార్ని హస్బెండ్ అండ్ వైఫ్ వాడా కాదు ఇల్లియో ఇల్లిలియో మరి ఈడకి ఎందుకు వందాచ్చు హనీమూన్ కి హనీమూన్ కా హస్బెండ్ అండ్ వైఫ్ ఇల్లిలియో హనీమూన్ కు వందాచ్చు రొంబ మేనర్స్ ఇల్లియో ఇల్లిలియో ఎంద ఇల్లిలియో రొంబ గల్లిలియో ఎంద గల్లిలియో అరే ఇంద నుంచి ఇల్లిలియో గల్లిలియో ఇలా ఎంత సేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిలియో నీకు సమయం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది ఓ దాహం వచ్చు వెళ్ళం వెళ్ళం ఇదేటిది వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి వెళ్ళం అంటే వాడి భాషలో నీళ్ళు అని అర్థం ఓహో మరి వెళ్తారంటే తన్ని తన్ని ఎవరిని తన్ని షట్ అప్ తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం ఓహో వెళ్ళం వెళ్ళం ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం రూమ్ ఇవ్వండి ఇదో చూడు కుట్టి ఇంత హోటల్ రొంబ ఫ్యామిలీ టైప్ హోటల్ నీ పండ్రది క్రిమినల్ పరన్నా కూడా రొంబ ఫ్యామిలీ టైప్ లో పనువాలి చుమ్మా ఇంద పార్ రాజా పార్తాను చెప్పమ్మా నీ కపిలు రొంబ గుడ్ కపిల్ మాదిరి ఇరికారు ఇరికేటి బాగా ఇరుక్కున్నాం నీ చుమ్మా రొంబ కామెడీ బాయ్ అబ్బా రూమ్ నెంబర్ ఎంత తీసివ్వండి 12 12 రా ఇది 100 లో చెప్పేటి ఎంత చేట ఓ అయ్యో ఏలేడ బాబు ఎంత చేట వారిని అమ్మ కడపారదు ఎల్లిలియో మీ మామ పంగరేలియో ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక ఏ నిజం చెప్పాలి మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు మావ కోడళ్ళ నాక చాలా విషయాలు ఉంటాయి నీకెందుకు అల్క ప్లీజ్ నన్ను సస్పెన్షన్ పెట్టొద్దు ఆయన నిన్న ఏమన్నా అన్నాడా తిట్టాడా బెదిరించాడా భయపెట్టించాడా లేదు ఆయన గొప్ప జెంటిల్మెన్ ఎవరు మా అప్పనా ఎస్ జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను నీ మనసులో ఉన్న మాట చెప్తా అడుగు నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు నీ డబ్బు కోసం మాత్రం కాదు అది నాకు తెలుసు చూడలక ఒక ఆడపిల్ల చేత ప్రేమించబడటానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు నేను నిన్ను మోసం చేశాను తెలివిగా నటించాను గొప్ప డాక్టర్ అని దగా చేశాను ఆ రోజు బ్యాంకులో డకైట్ని అటాక్ చేయటం దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం నిజంగా నేను ఏదో హీరోనే చేయలేదు నా తెలివి ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు నీకోసం నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు నాకంట దుర్దర్శనంతుడు మరొక ఉండడు నేను పుట్టగానే మమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నాను ఇప్పుడు నిన్ను నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఇప్పుడు చెప్పు ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా హలో హలో నేనరా ఆ నువ్వా చెప్పు నేనే శేఖర్ని ఆ చెప్పు ఎక్కడి మాత్రం ఫోన్ నుంచి అబ్బా ఫోన్ నుంచి ఏ ఊరించి మాట్లాడుతావు మనూల్ నుంచిరా ఆ చెప్పు ఇప్పుడు మీ నాన్న నీ మీద నిఘావేమని ఆ చిన్నపాటి వాళ్ళ బ్యాచ్ పంపించాడు ఎస్టీడీ బిల్ పరిపోతుందిరా హలో 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 వరిని ఎస్టీడీ బిల్ తగిలియ్యా
వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టిచాడటి మమ్ముట్టి ఉల్లో వరటమో నువ్వా లోపలికి వచ్చేసి ఉల్లు వట్టంటావేటి సుమ్మా చాట ఆ సుమ్మా చాటే ఎందుకు వచ్చావంట రాము సార్కి రూమ్ సౌఖ్యం ఏంటయ్య సౌఖ్యం ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓ సుమ్మా చాట నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు వాళ్ళు కూడా జైలు కూడా వస్తారేమో ఎండ గురువారప్ప ఫైవ్ స్టార్ హోటల్ అన్న ఇంత డిగ్రేడ్ అయి ఉండో సుమ్మా ఇరయ్య మీ హోటల్కి కేడీలు రౌడీలు గుండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది నలుగురు తొందరగళ్ళు అవును నా కేడీలు నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు లేని నా తొలి అంతే వెళ్ళు గిల్లే బాగిల్లే వెళ్ళు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను కమోష్ ఎంత సారం ఎంత సారం ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అంట డోన్ హైరే తండువాల వీడు నా మొగుడు వాడు ఈ మొగుడు నీకే సొంతం ఎన్న ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా యాహువా ఓ ఇవిడే పారు సారో నీ అన్న అన్న ఎనకన్న వాళ్ళకి ये मुस्ताशे से को हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन हां ओ सार दिए तो पेरो हाजी मस्तान हाजी मस्तान सतपचे प्लीज प्लीज ए अदो कपट माटा मैं फगर लो अवसर को बतूता अवसर को सच पता एंडा सारो आरे किटा गन्स बॉम्बे लो उंडो क्या बता एंडा इरु क्या बता अंदा बॉम्बे ला ना लाजी लो पेलते ना लाजी को रोम डेंजर अप्पा ए मा दगर पेले वस्तु लेवो ఉన్న వాటి పేల్చదైనా మాకు లేదు మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం తలాలు తలాలు అన్న సండ నారికేళి ఇంద నాలుగు పేరుని నల్లా పారు ఇంద నాలుగు పేరుదా మనకి జాక్పాట్ జాక్పాట్ అరే నా దమాక్ ఖరాబ్ అవుతుందిరా భయ్ ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ నీ హోటల్ ఉన్నారా ఆమా నా ఎప్పుమే పొయ్యి సొల్లిలియే అరే చుప్ పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పరా భయ్ ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 లాక్స్ రివార్డ్ ఉంది సార్ అరే చుప్ ఇంటిడి భయ్ సారో అంద అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎత్తుకో బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే ఏమ్రా బిడ్డా పోలీసుని బొక్కలే లెక్క వేడుతున్నావు మక్కలు తీస్తా కొడక నీ హోటల్ ఇంకెవలెవలు నా చెప్పు జరా చందనపు చెక్కల వీరప్పన్ ఏంది శాండల్వుడ్ వీరప్పనా సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డ్ ఉంది సార్ అరే చు ఆడి ఇంటర్రా మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీ కాల్మొక్త ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకుంటున్నాడా ఆమా సార్ వాడి మీద కూడా 17 లక్షల రివార్డ్ ఉంది సార్ అరే చుబ్బే నీకు దండం పెడతా ఆడి ఇంటర్రా మొత్తం అయితే చెప్పు ప్రభాకర్ 12 ఎంతరా ఈరప్పని 15 మొత్తం ఎంతరా 25 సార్ అరే ఎక్కడ నీకు ఎంతరా 35 సార్ 35 అరే చెప్పరా చెప్పినారా 35 35 లాక్ గ్రేట్ మరి హాజీ మస్తాన్ అరే షుప్ అమ్మ గిటక రామైందా ఆడు సచ్చింది కదా ఎట్లొస్తాడరా ఆదాయమై వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్ అదే ఎవరిదో చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గారి ఎత్తి మీద ఎంత ఉన్నాయి 12 సార్ 12 12 35 లక్షల్లో ఎంత అయినా మొత్తం 37 సార్ 47 కరెక్ట్ తమ్మి
చిన్న ముచ్చట చెప్తా, ఆ మీదున్న 7 లక్షలు తీసుకుపో, కడమ 40 లక్షలు నాతోనే ఉంటాయి సార్. నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ బస్తాలు కానీ నువ్వు వెతుకుపో. అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను, మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఆ ఇబ్రహీం గారిని తీసుకుపో. మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటా. దవా గిటక రాబోయిందా? ఆ మాట నేనే అనాలే. ఠీక్. ఏంటి అర్చేవిటి? చాలా ఎవరికో ఎంత భయసం తెలుసా? నీ అరుపుకి నేను భయపడం తెలుసా? ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు. అదేంటో అలక, నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివిప్పి ఆడే కోడిపుంజి అయిపోతుంది. పురివిప్పి ఆడేది కోడిపుంజి కాదు, నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అలక, నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను. ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు? కవిత్వం ఏంటవా? ఫాలో మీ. మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా, అందు గురించి. ఈ స్వాగతం అంతా మీ గురించే. రే దండ ఏంటో నాకి. ఈ మా ఇంటికి పురన్నో చల్లున్నది మంచి రూపు ఉన్నది. అరారోయే మా ఇంటికి పురన్నో చల్లున్న. ఆహా ఎస్ఐ గారు, కొత్త స్టేషన్ ప్రారంభోత్సవంలాగా ఈ ఏర్పాట్లు ఏమిటి? లేదన్నా, నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది. అందు గురించి కుడికాలేం కర్మ, ఏకంగా రెండు కాలు పెట్టాలి. చూడండి అన్న, మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు, ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా, మీరు ఒక బాలి ఐజీ గారికి కనిపించాలన్నా, గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరు కనపడటం మాకలేదా? వాళ్ళని వచ్చి మాకు కనపడమనం. ఓకే ఓకే, గట్లనే. కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంట అయినా బాగుందా? తప్పన్నా, గట్లా అనొద్దు, గట్లా అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ. ఏ విధంగా చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదా బాబు. కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి రాబాయ్, ఇంటికెళ్ళి చేతిలో పెట్టిండు, నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రే సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షలా? 7 చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంట్? పడిపోయిన గవర్నమెంట్? అది మనకెందుకే, నువ్వు అజీమ్ వస్తానవి కదూ. అజీమ్ వస్తాను, చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రే అన్నం మజాక్ చేస్తుండు, అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్ కేం కర్మన్నా, నువ్వు శాండిల్ వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో.
బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు అన్న జోక్ చేస్తున్నాడు. జోకు గది సరే గానీ నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్న? మళ్ళీ గంధం పెట్టిందో సరం చెక్కలు కూడా లేవో. రే అన్న గర్వం మీద ఉన్నాడు గానీ మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెట్టామంటే మేము డెకరేషన్ ఒప్పుకోవాలా? కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు కాదు కాదు. ఓకే ఠీక్ హే. ఎరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదా, అన్ని తీసుకపో తీసుకపో. ఒక్కడు భీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి తీసుకపో. ఎరా నువ్వు నీ తమ్ముడు చదివించుకోవాలి కదా, ఠీక్ హే. నువ్వు అన్ని తీసుకపో తీసుకపో. ఈ లే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సారు లెగండ్రీ. రండి రండి. నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూలుతుంది మీకు తెలియమో? తెలియదు 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 తెలియదు. ఒక వాట వెనక్కి మళ్ళీ ఫ్రంట్ కి రావాలి తెలుస్తుంది. వీళ్ళు మంకీ జోలర్స్. మంకీ జోలర్స్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయారు. రాము రాము ఇదిగో వెళ్ళిలో వీళ్ళకి కానీ రూమ్ ఇచ్చావో? ఇక్కడ అందరినీ కలిసియో. బాబో నువ్వు పదియో సైడియో. ఒరే మెంటల్ బ్యాచ్, మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు ఇల్లియో.